గడప గడప కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా తెల్లగుంట గ్రామంలో మూడో రోజు కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి గడపకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చేరువయ్యేలా కృషి చేసిన వాలంటరీ వ్యవస్థ పనితీరుపై చేపట్టిన కార్యక్రమమే గడప గడపకు మన ప్రభుత్వం అని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతి గడపలో ఆసరా, చేయూత, అమ్మఒడి, జగనన్న తోడు, విద్యాదీవన లాంటి పలు రకాల పెన్షన్లను ప్రతి గడపకు చేరువయ్యేలా చూసిన వాలంటరీ వ్యవస్థను అభినందించారు. అనంతరం కావలి ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి పథకాలను ప్రజల్లో చూసి టీడీపీ నేతలు అవాకులు చవాకులు వాగుతుంటే సహించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. నీ కాదు, నేను పెడితే నీ పెట్టినట్టే. ఇవి శాంక్షన్ చేస్తావు, చేయించుకో. చేతి వస్తుంది కదా, 18 వస్తుంది కదా, అమ్మఒడి వస్తుందమ్మా. ఇంకా అన్న చెప్తాడు, ఈమె చెప్తాడు, ఈ సంబంధించి కాబట్టి బాగా చేస్తాడు. పెద్ద మొత్తం వేసుకొని ఎన్ని పోలీసులు నోట్ చేసుకుని ఐదు ఆరు ఉన్నాయి అంట. వైర్ కూడా కావచ్చు లేదంట, కంప్లీట్ చేస్తాను. మీకు చేయి వస్తుందా? 18 రైతు ప్రవేశం వచ్చింది. ఇప్పుడు ఇంకా ఉంది, ఇంకొక నెల ఉంది, ఆ నెల తర్వాత పడతాయి. ముందు ముందు చెప్తారు మా ఇంజిన్ వస్తుంది కదా, ఎవరు ఇచ్చిస్తాం ఇంటికే? ఇవేనా ఇచ్చేది? ఒక తెచ్చిచ్చేదా? ఇచ్చేది తర్వాత ఇవి ఒకటి శాంక్షన్ చేస్తాడు, కట్టుకోండి అది కూడా. ఇవన్నీ ఎవరు ఇచ్చేది నీకు? అది కరెక్ట్ చెప్పా. జగనన్న ఇచ్చేది, జగనన్న 18 ఇది ఇంకోటి వచ్చినాక పడద్ది, రైతు భరోసా వస్తా ఉంది. పథకం ఏం కావటం లేదు మీకు, ఏం ఇది పొదుపు ఇక్కడ అవి వస్తున్నాయా? ఈరోజు ముఖ్యంగా కాబోయ్ నియోజకవర్గంలో భోగోగ మండలంలో అదిమడుగు పంచాయతీ అని తెగదుంట గ్రామానికి గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఈరోజు అందరం కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి పోతా ఉన్నాం, వారి సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ప్రధానంగా అదిమడుగు పంచాయతీ గత ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలు ఇదైన ఎన్నో ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఇక్కడ సమస్యలు తీయటం లేదు. మాకు ఇక్కడ నీటి సమస్య చాలా ప్రధానంగా ఉందని అక్కడ ప్రతిగంత కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా నేను వచ్చినప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు తప్పకుండా మీకు చేస్తామని మాటిచ్చున్నాను నేను. అదేవిధంగా ఈరోజు గడప గడపకి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన దాన్ని ఇక్కడ ఆగడి, ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు నేను చెప్పున్నాను కాబట్టి వాళ్ళకి దానికి సంబంధించి 35 లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యి ఉంది. కాంట్రాక్ట్ కూడా టెండర్ కూడా అయిపోయింది. అది తొందరగా స్టార్ట్ చేసి గ్రామానికి పర్మనెంట్ సొల్యూషన్ వాటర్ వచ్చే విధంగా తప్పకుండా చేస్తామని కూడా తెలియజేశాము. అదేవిధంగా ఈరోజు ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి పోయినప్పుడు కూడా వాళ్ళు ఎంతో సంతోషంగా, ముఖ్యంగా పిల్లల చదువుకి ఎటువంటి టెన్షన్ కాకుండా మాకు ఈరోజు జగనన్న అండగా ఉండి మా పిల్లల్ని చదివిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈరోజు అక్క చెల్లెమ్మ అంతా కూడా చెప్తాను, ఎందుకంటే ఏ ఇంటికి పోయినా కూడా అమ్మ ఒడి పెంచను ఇవన్నీ కూడా ఏ విధంగా పేదరికి అందుతున్నాయో పేద పేదరికి అర్థమవుతా ఉంది, దాన్ని బట్టే మనకి అర్థమవుతా ఉంది. ఈరోజు జగనన్న చేసిన ఈ పథకాల వల్ల, ముఖ్యంగా పిల్లల చదువు కోసం చేసిన ఈ పథకాల వల్ల ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి ఏ విధంగా పోద్ది, ఎందుకంటే వాళ్ళంతా కూడా ఉన్నత విద్యకు చదివి
ఉన్నత ఉద్యోగాలు జాయిన్ అయ్యి ఆ కుటుంబాలు కావచ్చు వాళ్ళంతా ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ఏ విధంగా ఉంటాయో తప్పకుండా మనం ముందు ముందు చూడబోతా ఉన్నాం. అదే ఈరోజు జగనన్న చేసే మంచి పని ఇవి. అదే ఈరోజు పేదలకి జగనన్న ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే ఆ ఒక్క చదువు ఈరోజు ఇస్తా ఉన్నాడని కూడా మేము గర్వంగా చెప్తా ఉన్నాం. అంతేకాకుండా వివిధ మంది ఎంతో మందికి ఏదో స్థగాలు ఇస్తా ఉన్నావు, ఇల్లు గడిస్తా ఉన్నావు. అదేవిధంగా చేయుత చాలా మందికి వస్తా ఉన్నాయి. ఈరోజు ఎక్కడ పోయినా కూడా వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా మమ్మల్ని ఆహ్వానించి ఎదురుకి మాకు ఈరోజు జగనన్న బాగా మేము ఈరోజు అన్ని చేసుకోగలుగుతున్నాం అని నిజంగా చెప్పంటే చాలా సంతోషిస్తుంది. అదేవిధంగా ఈరోజు కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రదేశాల్లో కొంతమంది జనం వారికి ఉన్న సమస్యలు చెప్పేదానికి తప్పకుండా ప్రయత్నిస్తారు. అది మేమైతే స్వీకరిస్తున్నాం. ఎందుకంటే కొన్ని సమస్యలు మాకు తెలియకపోవచ్చు. వాళ్ళ సమస్యలు చెప్పుకునే దానికి ఒక ఎమ్మెల్యేగా మేము ఆడ పోయినప్పుడు వారికి ఒక అవకాశం